Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ చివరకు ఇలా. వంగవీటి రాధ రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. ఆయన కీలక సమయాల్లోనూ ప్రజా సమస్యలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా వంగవీటి రాధ జాడలేదు. అప్పుడెప్పుడో అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించిన వంగవీటి రాధ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటుతున్నా వంగవీటి రాధ మాత్రం అడపాదడపా బయటకు రావడం తప్ప ఆయన సొంత కార్యక్రమాలకే పరిమితమయ్యారు. వంగవీటి రాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా వంగవీటి రాధను పెద్దగా పట్టించుకోవడం లేదు. సీరియస్ పొలిటీషియన్ కాదని భావించిన పార్టీ అధిష్టానం ఆయనను పదవులకు కూడా దూరం పెట్టింది. దీంతో రాధాకు పని లేకుండా పోయింది. తన నియోజకవర్గ పరిధిలో ఏదైనా సమస్య ఉంటే బయటకు రావడం తప్పించి రాష్ట్ర స్థాయి నేతగా ఎదుగుదామన్న ధ్యాస వంగవీటి రాధకు లేకుండా పోయింది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న వంగవీటి రాధ తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే టీడీపీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత పార్టీలో యాక్టివ్గా లేరు. చంద్రబాబు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు కూడా వంగవీటి రాధ హాజరు కావడం లేదు. ఆయన ఎన్నికలకు ముందే మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకున్నారు. ఆ ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని వంగవీటి రాధ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగే అవకాశం ఉంది. కానీ వంగవీటి రాధ ఆ ధైర్యం చేయడం లేదు. తండ్రి రంగా ఇమేజ్ ఉన్నప్పటికీ వంగవీటి రాధ దానిని సక్రమంగా వినియోగించుకోలేకపోయినందునే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అనుచరులే అంగీకరిస్తున్నారు. ఇక వంగవీటి మనకు కనిపించేది ఎన్నికలకు ముందే అన్న కామెంట్స్ టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తుండడం విశేషం.